జనాభా నియంత్రణ కోసం కఠిన ఆంక్షలు పెట్టినటువంటి చైనా ఇప్పుడు జనాలను పెంచేందుకోసం రకరకాల కసరత్తు చేస్తుంది చైనాలో జనరాల్ ఎటు గణనీయంగా తగ్గిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది తాజాగా జనాలను పెంచేందుకు చర్యలు చేపట్టింది పెళ్లి సమయంలో వధువుకు సొమ్ము మొట్ట చెప్పే సంప్రదాయాన్ని కట్టడి చేయడం మొదలుపెట్టింది అంటే కన్యాశుల్కం లాంటిది నడుస్తుంది అక్కడ అదే సమయంలో చైనాలో వరుడు తన సంపదను వధువు దగ్గర ప్రదర్శించడానికి ఆమెను పెంచినందుకు అత్తింటి వాళ్ళకి సొమ్ములు ముట్ట చెప్పే సంప్రదాయం ఉంది దీన్నే కైలి అంటారు మన దగ్గర కన్యాశుల్కం టైప్లో అనమాట చైనాలో జరిగే మూడొంతుల పెళ్లిలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది ఇందుకోసం వరుడు కుటుంబాల్లో వార్షికాదాయానికి దాదాపు కొన్ని రెట్ల మొత్తం వధువు కుటుంబీకులకి చెల్లించాల్సిన పరిస్థితులను ఇప్పటికే పలుమార్లు ఈ సంప్రదాయాన్ని అడ్డుకునేందుకు చైనా ప్రయత్నించింది అయితే జనాల రేట్ పతనాన్ని అడ్డుకునేందుకు తాజాగా మరోసారి చైనా అధికారులు ఈ సంప్రదాయం మీద దృష్టి పెట్టారు వైపు దేశంలో ఆర్థిక బందగా కారణంగా పెళ్ళిళ్ల వ్యవహారం ఖరీదుగా మారిపోవడం ఇప్పటికే దేశంలో చాలా తక్కువ మంది పెళ్లిళ్ళు చేసుకుని సంతానానికి అంటున్నటువంటి నేపథ్యంలో ఈ ఖైలీ కారణమని భావిస్తున్నారు జనవరిలో సెంట్రల్ హుబే ప్రావిన్స్లో అధికారులు ఖైలీ విధానం అమలు చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు అంతేకాకుండా జింగ్సీ నగరంలో ఖైలీ అడగబోమని యువతల చేత సంతకాలు చేయించారు ఉమెన్స్ డే సందర్భంగా జింగ్ ప్రావిన్స్లో ప్రావిన్స్ రాజధానిలో సామూహిక వివాహాలను కూడా ఏర్పాటు చేశారు మరోవైపు జనాలు రేటు పెంచేందుకు చైనాలో కొత్త పాలసీలు తీసుకొస్తున్నారు సంతానంగా వాళ్ళకి సబ్సిడీలు పెళ్ళిళ్ళకి అదనపు లీవులు వంటివి ప్రవేశపెట్టారు దీంతోపాటు పెళ్లి చేసుకుని జంటలు తమ సంతానాన్ని రిజిస్టర్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నారు కానీ ఈ నిర్ణయాలకు పురుషులకు అనుకూలంగా ఉన్నాయని సమాజంలో స్త్రీల మీద స్త్రీలకు ఉన్న ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు జన్పింగ్ సర్కారు ప్రయత్నిస్తోందంటూ ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోపణలు వచ్చినాయి